రేపి ఇలాంటి గొడవలు పెట్టి ఏం పోన్ చేస్తామని అనుకుంటున్నారు. ముఖశ్రీని గారు యాండర్ హనుమంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలకు ఎవరు పెడుతున్నారు? ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు ఎవరు పెడుతున్నారు? హనుమంత రెడ్డి గారు ఎంత ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రోడ్డు మీద పేరంటే ఇంకో రోడ్లు వెళ్ళిపోయారంట. అయ్యే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయ్యా. ఆయన నచ్చిన గారికి వెళ్తే రాష్ట్రంలో ఎక్కడికైనా అంతేగాని ప్రతిపక్ష నాయకులు గొంతులు వద్దాం అంటే ఎవరు అక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకోకూడదు. ఎవడయ్యా మీరు? ఎవడిచ్చారు మీకు అధికారం? ప్రజలు ఇచ్చారు. ప్రజలు చెప్పినట్టు మీరు నడుచుకోరా? మీరు చెప్పినట్టుగా ఎవడు నడుచుకోడు సార్? ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన నచ్చిన గారు మీరు ఇటు కాదు అంటే చెప్తాను. ఎవడు చెప్పడానికి మీరు ఇచ్చారు మీకు అధికారం? అదే ముఖశ్రీ గారు, హనుమంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు. విపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా పెట్టి ప్రాంతాల వారిగా కూడా ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కూడా ఆయన అన్నారు. ఏంటి నిజమేనా? కుల రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, మత రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, కూలీ రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకన్నీ చెప్తున్నా కదా, అరాచక శక్తులు ఈరోజు మనం చిన్నప్పుడు చూస్తున్నాం సార్. ఇంతమంది ముఖ్యమంత్రి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆయన ఇంత రాష్ట్రంలో ఈయన ఒక నియంత్రణగా ఒక రాక్షసులాగా అంతా నాకే కావాలి. ఎవరినైనా ప్రశ్నిస్తాం, గొంతులో చేస్తాం, కేసులు పెడతాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తాం, నచ్చి దోషించుకుంటాం అన్న తప్పునే భావిస్తున్నాను. ఈరోజు ఈయన ఏమొచ్చి మామూలు మత రాజకీయాలు గుంచుకోవడానికి చెప్తాను. ఈయన కొంతలు జనాన్ని ఎడగొట్టడం, ఎవరికి సంక్షేమాల కోసం ఏం ఎవరించుకుంటా, వాళ్ళు డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారా ప్రజల కోసం? అది ప్రజలు నిర్ణయిస్తారులే శ్రీనివాస్ గారు. అది ప్రజలు ఎవరికి ఏం చేశారు? ఓకే ఓకే, ముఖ్యమంత్రి గారు మన సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వద్దు. కళ్యాణ్ గారు మా గొంతు ప్రతిపక్షంలో ఉండి మా గొంతు వినిపించడం అంటే ఇదేనా? గొడవలు పెట్టడమేనా? ప్రజలు కొట్టమని చెప్పడమా? ప్రతిపక్ష నేతగా చెప్పేది మా తరపు నిలబడేది ప్రజలు. ఆడపిల్లలకి రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు, రోడ్డు మీద చెడని భయపడుతున్నారు. విశాఖపట్నం లాంటి జిల్లాలో ఈరోజు గంధ విచ్చల విడిగా అమ్ముతున్నారు. దానికి కారణం మీ జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకే ఓకే, ముఖశ్రీని గారు మన సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వద్దు. హనుమంత్ రెడ్డి గారు, జనసేనాని నిన్న మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల్లోనే ఇంకో పాయింట్ తీసుకుంటే, మంగళగిరి ఇక నుంచి నాకు ఖచ్చితంగా కూడా ఇక నుంచి మంగళగిరిలోనే ఉంటాను, మంగళగిరి నా నివాస స్థానం అంటూ కూడా స్పష్టం చేశాను. ఎందుకంటే మీరు గత నుంచి కూడా వైసీపీ నేతలు ఖచ్చితంగా కూడా అంటే ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అనేటువంటి ఒక ముద్ర జనసేనాని మీద వేసే ప్రయత్నం అయితే మీరు చేసిన నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి మంగళగిరి తన నివాసస్థానం అంటారు, అలాగే వచ్చే ప్రభుత్వంలో జనసేన ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. ఏమంటారు దానిపై మీ కామెంట్? ఆయనకు, జనసేన కార్యకర్తలకు, జనసేన వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పటికైనా తెలుసుకున్నాడు సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లో ఫుల్ టైం ఉండాలని. మంచిది, మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పగటి కళ్ళకి అంటా ఉన్నాడు, ఎందుకంటే వచ్చే ప్రభుత్వంలో జనసేన ఉంటుంది. ఎన్ని ఇప్పుడు ఆయనేమో ప్రభుత్వంలో ఉంది అంటాడు, ఆయన కొద్ది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు సీట్లు ఇస్తాడు,
ఎవరితో పొత్తులో ఉంటాడో ఎవరితో ఉండాలనుకుంటున్నాడో ఇంకా ఆయనకు క్లారిటీ లేదు, ఆయనకు లేదు, వాళ్ళ నాయకులకు లేదు. ఇంతవరకు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా, మా అభ్యర్థులు వెళ్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు, ప్రజలు చూస్తారులే. అన్న 15 సంవత్సరాలు అయిందన్నా, మనం రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందన్నా, మనం ఇంకా ఎమ్మెల్యే కూడా గెలవలే. మనం అప్పుడే ప్రభుత్వాన్ని సాధిస్తామంటే నమ్ముతారు. తెలుసు, చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారని ఒక్క నిమిషం మొక్కసిని గారు, ఆనంద్ సాగర్ గారు, ఏంటి జనసేనాని పవన్ కళ్యాణ్.